ఓం గం గణపతయే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జూన్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు ఏ రోజున వచ్చింది చవితి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది చంద్రోదయ సమయం ఎప్పుడు అలాగే ఈ మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని ఏ నామంతో పిలుస్తారు ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోతాము అన్ని విఘ్నాలను కష్టాలను పోగొట్టి విజయాలను చేకూర్చే వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి ఈ చవితి తిథి రోజున ఈ సంకటహార చదుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల చేసే పనులలో సంకటాలు తొలగి విజయం చేకూరుతుంది అని ప్రతీది ఇంతటి విశిష్టత కలిగిన సంకటహార చతుర్థి వ్రతం ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జూన్ నెలలో ఎప్పుడు ఏ రోజున వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా చవితి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము చవితి తిథి జూన్ పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి జూన్ పద్దెనిమిదవ తేదీ శనివారం తెల్లవారుజామున రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి చంద్రోదయ సమయం జూన్ పదిహేడవ తేదీ శుక్రవారం రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలండి ఎప్పుడైనా సరే సంకటహర చిదుర్థి వ్రతాన్ని చంద్రోదయ సమయంలో చవితి తిథి ఉన్నప్పుడు మాత్రమే జరుపుకోవాలి అలా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జూన్ నెలలో చంద్రోదయ సమయంలో చవితి తిథి ఉన్నది జూన్ పదిహేడవ తేదీ శుక్రవారం కాబట్టి జూన్ పదిహేడవ తేదీనే ఈ వ్రతాన్ని జరుపుకోవాలి అయితే ఒక్కో మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని ఒక్కో నామంతో పిలుస్తారు ఈ మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని కృష్ణపింగళ సంకటహర చతుర్థి అనే నామంతో పిలుస్తారు ఈ పూజ చేసుకునే రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని తలారా స్నానం చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికతో కానీ ఎర్రటి పువ్వులతో కానీ పూజించి దూపదీపే నైవేద్యాలను సమర్పించాలి ఉదయం పూట స్వామివారికి ముడుపు కట్టి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్ర సమయంలో తిరిగి స్వామివారికి మరల పూజ అనేది చేసుకుని ముడుపు కట్టిన బియ్యంతో పొంగల్ని చేసి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం అంతా ఉపవాసం ఉండి ఉదయం సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత చంద్రోదయ సమయంలో చంద్రదర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించాలి ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని అనేది చేసుకోవాలి సంకటహరి చతుర్థి పూజని ఏ విధంగా చేసుకోవాలి ముడుపు ఏ విధంగా కట్టాలి అనే విషయాల గురించి నేను ఆల్రెడీ క్లియర్గా వీడియో అయితే చేసి ఉన్నానండి వాటి లింక్స్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా తెలియని వారు ఉంటే చూసి తెలుసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జూన్ నెలలో సంకటహరి చతుర్థి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది చవితి తేదీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది చంద్రోదయ సమయం ఎప్పుడు అన్న విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్